వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బియ్యం, పప్పులు, స్టీమ్ రైస్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం, పప్పులు, బియ్యం ధరలను మరోసారి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ఏపీలో మరోసారి బియ్యం, పప్పుల ధరలు తగ్గనున్నాయి. పప్పులు, బియ్యం, స్టీమ్ రైస్ ధరలు తగ్గించి రైతు బజార్లో, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పుల ధరలు చుక్కలను తాకడం ముఖ్యం. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సిడీపై బియ్యం, పప్పులు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచి సబ్సిడీ బియ్యం, పప్పులు విక్రయించారు. అంతేకాకుండా సూపర్ మార్కెట్లలో పప్పులు, బియ్యం కూడా రాయితీపై విక్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిత్యావసర వస్తువులను తగిన ధరలకు విక్రయించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బియ్యం, పప్పుల విక్రయాలు భారీగా జరగడంతో మరోసారి ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి తగ్గిన బియ్యం, పప్పు ధరలను విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో పప్పులు కిలో 180 రూపాయల వరకు విక్రయిస్తున్నారని, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మంత్రి నాదెండ్ల అన్నారు. పౌర సరఫరాల విక్రయ కేంద్రాల్లో కిలో దేశావళి కందిపప్పు 160 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. సోమనా మసూర్ బియ్యాన్ని కిలో 49 రూపాయలకు విక్రయిస్తున్నారని, సాధారణ బియ్యం కిలో 48 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు 125 క్వింటాళ్ల పప్పులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రజల డిమాండ్ ఆధారంగా దీన్ని పెంచనున్నారు. రానున్న రోజుల్లో పప్పులు, బియ్యం, మినుములు, పంచదార, రాగుల పిండి తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులు, వినియోగదారుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.